Udaipur Vedikaga Congress Chintan Shibir Upanyasamto, Sonia Gandhi Praraminchar. Desa Prajalli, BJP Bhayandolanaku Gurichestundani, Minortilanu, BJP Kruranga Anichivestundani, Minimum Government, Maximum Governance ani Chepparu. Dani Artham Desanni Nittaniluna Chilchadamena ani Ame Prashnincharu. BJP, RSS, Dani Anubandha Samsthala Vidhanala Falitanga, Desam Edurukontunna Aneka Savallanu, Charchinchukovadaniki, NavaSankalp Chintan Shibir, Oka Avakasham Kalpistundani, Party Netalanu Uddeshinchi, Sonia Gandhi Annaru. Udaipur Vedikaga Congress Chintan Shibir Upanyasamto, Sonia Gandhi Praraminchar. Desa Prajalni, BJP Bhayandolanaku Gurichestundani, Minortilanu, BJP Kruranga Anichivestundani, Minimum Government, Maximum Governance ani Chepparu. Dani Artham, Desanni Nittaniluna Chilchadamena ani Ame Prashninchar. BJP, RSS Dani Anubandha Samsthala Vidhanala Falitanga, Desham Edurukontunna Aneka Savallanu Charchinchukovadaniki, NavaSankalp Chintan Shibir, Oka Avakasham Kalpistundani. Party Netalanu Uddeshinchi Sonia Gandhi Annaru. Udaipur Vedikaga Congress Chintan Shibir Upanyasamto Sonia Gandhi Praraminchar. Ika ide amshaniki sambandhinchina marinta samacharam ma Telangana news editor Ramana Kumar phone line dwara andisaru. Ramana Kumar, Namaste. Congress party chala rojula tarvata malli okasari jatiya sthayilo oka antarmadana sadasunu nirvahistundi. Moodu rojula patu Rajasthan loni Udaipur lo moodu rojula patu ivalti nunchi రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఒక రాజకీయపరమైనటువంటి అంశాలు, దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయపరమైన అంశాలు, దేశ ఆర్థిక పరిస్థితి, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా ఎలాంటి వ్యూహాలని అనుసరించాలనేటువంటి అంశాలపైన లోతుగా చర్చించేందుకు ఈ మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఉదయపూర్ చింతన్ బయోటెక్ ను నిర్వహిస్తుంది. దీని చింతన్ బయోటెక్ గా చాలా ఫేమ్ గా పిలుస్తూ ఉంటా అంటారు. ఎందుకంటే ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేసుకుని వాళ్ళు తమ పార్టీ రాజకీయ పరంగా దేశ రాజకీయాలలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ చింతన్ బయోటెక్ ను ఏర్పాటు చేస్తారు. గత రెండు పర్యాయాలుగా దేశవ్యాప్తంగా అధికారాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అదేవిధంగా రాష్ట్రాలలో కూడా తిరిగి అధికారంలోకి రావాలంటే ఏ విధమైనటువంటి రాజకీయ వ్యూహాన్ని అనుసరించాలి, ప్రస్తుతం దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఎలాంటి విధానాలను అమలు చేస్తూ వస్తుంది, అంటే ప్రజలలో బీజేపీ పైన ఏ అంశాలపైన వ్యతిరేకత ఉంది, వాటిని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి, జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీలతో పుత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, దాంతో పాటు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు, రైతు కుల సమస్యలు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉపాధి ఉద్యోగాలకు సంబంధించిన ఇట్లాంటి అంశాలపై అన్నింటిపైన కూడా లోతైన చర్చ చేసి రాబోయే రోజులలో ఒక రాజకీయ ప్రణాళికను రూపొందించుకోవడం కోసం ఈ చింతన్ బయోటెక్ నిర్వహిస్తున్నారు. ఈ బయోటెక్ లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఏసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా మాట్లాడి పార్టీ నాయకులకు కూడా ఇదే అంశాన్ని ఆమె సూచించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి భారతదేశ వ్యాప్తంగా తిరిగి పూర్వవైభవం తీసుకురావాలి, సీనియర్స్ అనుకున్న వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకోండి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, నూతన రక్తం రావాల్సినటువంటి అవసరం ఉంది, యువతకు అవకాశాలు కల్పించాలి, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి గురుతర బాధ్యత ఉంది, కాబట్టి యూత్ ను ఎంకరేజ్ చేయండి, కొత్త తరాన్ని పార్టీలోకి తీసుకురండి, దానికి తోడు ప్రస్తుతం కేంద్రంలో రెండు సార్లు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మతం పేరుతో బీజేపీ ఏ విధంగా ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తుంది, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ప్రచారం చేయండి అంటూ కూడా సోనియా గాంధీ మాట్లాడడం జరిగింది. ఇవాళ ఉదయం ప్రారంభ ఉపన్యాసంలో
ఇవాళ రేపు ఎల్లుండి మరి మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశంలో ఇలాంటి కీలకమైనటువంటి ఒక నాలుగైదు అంశాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ముందు ఒకటి రాజకీయ వ్యూహము ఎత్తుగడలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, దాంతోపాటు యువకులకు ఉపాధి, దాంతోపాటు రైతులకు సంబంధించినటువంటి అంశం, ఇట్లాంటి ఒక నాలుగైదు కీలకమైన అంశాలను ప్రధానంగా బేస్ చేసుకుని ఈ చింతన్ బయోటెక్ లో ఉదయపూర్ లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చింతన్ బయోటెక్ సమావేశంలో చర్చలు జరపబోతున్నారు. దాని తర్వాత మూడు రోజుల అనంతరం కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్ కార్యక్రమం కూడా ఇదే వేదిక నుంచి ప్రకటించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ కుమార్.